Hey guys, welcome back to our channel, Nivinitvi Cooking and Vlogs. Andarki namaskaram andi. Nenu maamuluga ee madhya kaalamlo ekku poojalu chestunnanu. Evaina mee cooking recipes pettandi, healthy recipes pettandi chaala mandi adigaru naaku. So vaalla kosame ee beetroot smoothie. Chudaniki vindaniki kottagane unna weight loss avadaniki, shiny hair, glowy skin, inka కాన్స్టిపేషన్ ఉన్నా లేకుంటే స్త్రీలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అలాగే మంచి స్కిన్ రావడానికి అలాగే హెయిర్ కూడా మంచిగా షైనీగా ఉండడానికి అలాగే మంచిగా పెరగడానికి కూడా ఈ బీట్రూట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ బీట్రూట్ అనేది మనం పచ్చిగా తినడం వల్ల ఇందులో ఉన్న విటమిన్ ఏ విటమిన్ కి అనేవి పోకుండా మనకు అలాగే మనం సంపూర్ణంగా తిన్నట్లయితే ఉంటుంది. దీనికోసం కావాల్సినది బీట్రూట్ అండ్ యాపిల్ అండ్ బనానా. సో మీరు మీ క్వాంటిటీని బట్టి ఎన్ని కావాలో తీసుకోవచ్చు. సో వీటన్నింటినీ కూడా మీరు కావాలనుకుంటే 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. సో మేమైతే ఫ్రిడ్జ్లో ఉన్నవి ప్రిపేర్ చేయం కాబట్టి డైరెక్ట్గా అలాగే వేసేస్తున్నాం. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పెట్టేటప్పుడు కావాలంటే మీరు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయవచ్చు, లేదంటే కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి నుంచి పాలు తీసాం కదండి ఆ కొబ్బరి పాలు అయినా మనము వేసుకోవచ్చు. అసలు ఇది మీ పిల్లలకు కానివ్వండి, మీ ఇంట్లో వాళ్ళకి కానివ్వండి, ఇలా మీరు అసలు ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అని చెప్పకుండా ఇచ్చారనుకోండి వాళ్ళు ఖచ్చితంగా నా అంటే నచ్చేస్తారు. అసలు బీట్రూట్తో మనం ఎక్కువ చేసుకోలేం కదండి, ఫ్రైస్ కానివ్వండి లేకుంటే సాంబార్లో అలా వేస్తామంతే. బట్ బీట్రూట్ని ఇలా చేశారనుకోండి వీక్లో 2-3 టైమ్స్ ఇలా తినేయచ్చు. సో ఇదే కాదండి, క్యారెట్తో చేసుకోవచ్చు, అలాగే పైనాపిల్, అలాగే పపాయ, ఇంకా పాలాకు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. నా ముందు ముందు వీడియోస్లో అయితే నేను అలా చూపిస్తాను. సో ఇలా చక్కగా గ్రైండ్ చేసేసాక ఇందులో కొద్దిగా సినిమాం పౌడర్. సినిమాం పౌడర్ అనేది దాల్చిన చెక్క పొడి. ఈ దాల్చిన చెక్క పొడి అనేది మనలో డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే చక్కగా తీసేస్తుంది. సో ఇలా చేశాక ఒక నిమ్మకాయని అయితే ఇలా పిండుకోవాలి. సో మీ టేస్ట్ని బట్టి 1 or 2 or 1/2 slice అనేది నిమ్మకాయని వేసుకోవాలి. సో ఇవన్నీ వేసాక చక్కగా తిప్పుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చూడండి, ఇప్పుడు కొంచెం గట్టిగా అనేది ఉంది. సో దానికోసం నేను ఇక్కడ కొబ్బరి పాలను అయితే యాడ్ చేస్తాను. సో ఇక్కడ నో మిల్క్ అంటే నో డైరీ ప్రోడక్ట్స్ అండ్ నో ఘీ, నో ఎవ్రీథింగ్ అండ్ ఫ్యాట్ అవన్నీ లేదండి. నో షుగర్, నో జాగరీ, ఇవన్నీ ఏం లేకుండా చక్కగా అయితే ఇవి చేసుకోవచ్చు. అండ్ టాపింగ్ కోసం అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను. సో మీరు మీకు అవైలబుల్లో ఉన్న ఫ్రూట్స్ ఏవైనా కానివ్వండి తీసుకోవచ్చు. దానిపైన బనానా పెట్టుకోవచ్చు, యాపిల్, ఇలా ఏవి కావాలంటే అవి పెట్టుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అయితే ఉంది కదండి, దానికోసం కొబ్బరి పాలను అయితే చేసుకుంటున్నాను. మీరు చాలామంది కొబ్బరి పాలు ఎలా చేయాలో తెలిసే ఉంటుంది, బట్ కొబ్బరి పాలు ఎలా చేయాలో ఒక్కసారి చూపిస్తాను. సో పచ్చి అంటే టెండర్ కోకోనట్ అంటే పచ్చి కొబ్బరిని, ఫ్రెష్ కొబ్బరిని తీసుకొని కొన్ని ముక్కలు ఇలా గ్రైండ్ చేసుకున్నాక అందులో మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని ఫిల్టర్ చేసుకోవడమే. ఈ కొబ్బరిని ఇలా తినడం వల్ల ఇందులో ఫైబర్ అనేది ఉంటుంది, అలాగే కాల్షియం రిచ్. మీరు రోజు పాలు తాగకుండా ఇలా కొబ్బరి పాలు, నువ్వుల పాలు తాగారనుకోండి, అసలు పాలల్లో చాలా తక్కువ కాల్షియం అనేది ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. సో ఇలా కొబ్బరి పాలు తాగితే చాలా మంచిది కాబట్టి నేను కొబ్బరి పాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఒక ఫుల్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ ఒక బౌల్ తిన్నారనుకోండి మీకు ఒక డేలో కావాల్సిన అన్ని విటమిన్స్ అనేవి మనకు బాడీలో చేరుతాయి. సో మీ పిల్లలకి అంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత పెడితే చాలా మంచిదండి, ఎందుకంటే పచ్చి కూరగాయలని ఇలా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు కాబట్టి ఒక 3 ఇయర్స్ అబ్బు పిల్లలకి అయితే పెట్టవచ్చు. సో చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడైతే మనకి ఎంత కావాలో అంత బౌల్లో వేసుకోండి. వన్స్ మీరు ఒక ఇన్ కేస్ మీరు ఒక టిఫిన్ తింటున్నారు అంటే సన్నగా ఉన్నారు ట్రై చేయాలి అనుకుంటే కొద్దిగా మాత్రమే ట్రై చేయండి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా టిఫిన్కి తింటున్నారు బ్రేక్ఫాస్ట్కి అంటే ఎక్కువగా చేసుకొని ఒక బౌల్కి వేసుకొని మీరైతే తినవచ్చు. అసలు చాలా లైట్ అండి ఇది, మేమందరం కూడా ఇప్పుడు ఇంట్లో స్టార్ట్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. వీక్లో 4-5 టైమ్స్ ఇలాంటివే చేసుకుంటాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లలో పపాయాతో, పాలక్తో ఇలా చాలా చాలా చేసుకుంటున్నాం అనమాట. సో చాలా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి ఇష్టమైన టాపింగ్ టైం. ఇక్కడ మీకు ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇది 100% బౌల్ అనుకోండి, 70% ఫ్రూట్స్ ఉండాలి, 30% అనేది నట్స్ ఉండాలి. సో నట్ అలాగే పచ్చి కొబ్బరి అనేది ప్రతి ఒక్క దాంట్లో కూడా వాడండి. ఆయిల్ బదులు పచ్చి కొబ్బరే వాడండి, అందులో ఉన్న ఆయిలే మనకు సరిపోతుంది. సో ఫ్రైస్కి అన్నిటి కూడా పచ్చి కొబ్బరే వాడండి. కర్రీస్లలో ఎక్కడ వీలైతే అక్కడ పచ్చి కొబ్బరిని వాడడానికి ట్రై చేయండి. అలాగే కొబ్బరి నీరు అంటే టెంకాయ వాటర్ ఉంటే కూడా మనం కోకోనట్ వాటర్ కూడా వాడుకోవచ్చు. అలాగే నేను నట్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను. బాదంని కొంచెం చిన్న పలుకులుగా చేసుకున్నాను. సో ఆ నట్స్ మనకి ఇంట్లో ఎన్ని అవైలబిలిటీలో ఉంటే అలాగా, సో ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, అలాగే
వాటర్మిలన్ సీడ్స్, ఇంకా చాలా నట్స్ అంటే సెసమ్ సీడ్స్ అంటే నువ్వులు, అలాగే పాప్ సీడ్స్ అంటే గసగసాలు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఒక్కొక్క బైట్లో ఇలా మీరు ఒక్కొక్క నట్స్ అలాగే ఫ్రూట్స్ తింటూ ఉంటే అసలు ఇంక బీట్రూట్ అయినా తింటున్నామా అన్న ఒక్క ఆలోచన కూడా రాదండి. ఏదో చూస్తే తప్ప మనకు తెలియదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడడానికి ఇలాగే ఉన్నా బట్ తినడానికి చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఇలా నట్స్తో అలాగే ఫ్రూట్స్తో. ఇది ఒక హెల్దీ బౌల్ అండి, చాలా మంచిది. దీనివల్ల మనకి డీటాక్స్ అంటే లోపల ఏవైనా మనం ఏమైనా చెత్త తినింటాం కదండి, లైక్ పిజ్జాస్ బర్గర్స్, ఇవన్నీ కూడా టాక్సిన్ ఫుడ్స్. సో ఈ టాక్సిన్స్ అన్నీ కూడా మనకు పోగొట్టేసి మన బాడీని డీటాక్స్ చేస్తుంది. సో ఆ రోజంతా కూడా లైట్గా ఉంటుంది, సో ఎనర్జీగా కూడా ఉంటారు. మీ బ్రెయిన్ అది కూడా చాలా షార్ప్గా అనేది ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా మంచిది. మీకు హెల్తీ పరంగా కూడా, వెయిట్ లాస్ పరంగా కూడా అన్నిటికీ బాగుంటుంది. వెయిట్ లాస్ అనే కాదు, హెల్తీ వెయిట్ అనేది కూడా మెయింటైన్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నారు సో మరిన్ని వీడియోస్ కోసం అంటే పూజలు కానివ్వండి, అలాగే ఇలా కుకింగ్ రెసిపీస్ కానివ్వండి, మా పిల్లల వీడియోస్ ఏవి కావాలన్నా ఒక్కసారి కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ కామెంట్ అనేది చేయట్లేదు. అంటే నాకు తెలియాలి కదా ఈ వీడియోస్ నచ్చాయా, లేకుంటే ఎలాంటివి చేయాలి, ఇంకా ఏమైనా మార్పులు చేయాలా అని. సో వీటన్నిటి కోసం అయితే నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.